రేపటి జరగబోయే ఉజ్జయిని బోనాలకు సంబంధించి ఈరోజు జోబోన నిర్వహిస్తున్న అంబర్పేట శృతి యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నిన్నటి వరకు మేము బోనాలు చేయమనుకున్నాము, కానీ ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని ఆనందంతో మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకొని మా శివశక్తుల జోగినీలకు అండ్ ట్రాన్స్ కమ్యూనిటీకి ఎవరికైనా సరే ప్రత్యేక క్యూ లైన్స్ ప్రత్యేక బోనము ఆటపాటలతో ఆనందంతో మేము మీకు కోఆపరేట్ చేస్తామని ఎండోప్మెంట్ డైవదక్ష మంత్రి గారు కానీ మంత్రి గారు కానీ డిఐజీ డిఎస్పీ గారు కానీ అందరు కానీ వారి వర్గంలో మాకు నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నారు. అందుకే మేము ఇవాళటి నుండి అంగరంగ వైభవంగా ఆనందంగా ఉత్సాహంగా అమ్మవారికి జోగినీలం శివసత్తులము ప్రత్యేక బోనాలు చేసి మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరూ చల్లగుండాలి, ఈ గవర్నమెంట్ అంతా మంచిగా ఉండాలి, చల్లగుండాలి ప్రజలని. ఆ తల్లి ఉజ్జయిని మాంకాలి కానీ బలకంపేట ఎల్లమ్మ కానీ గోల్కొండ జగదాంబిక కానీ చల్లగా కాపాడాలి. ప్రజలందరినీ రాష్ట్రంలో వర్షాలు గురి పాడి పంటలు మొత్తము అన్ని మంచిగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కారం అండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు మిమ్మల్ని అలో చేస్తామని చెప్పేసి అన్నారండి? మధ్యాహ్న ప్రాంతంలో 1:30 నుండి 4 గంటల లోపల మా శివశక్తుల జోగినీల బోలము గర్భగుడి వరకు చేస్తాము. మా ఎంబడి 5 మందిని కూడా అలౌ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మాకు. మీకు నిన్న మీటింగ్లో చెప్పుకున్న విధానం చూస్తే ఏ టైం నుంచి ఏ ప్రోగ్రాంలు ఏ కార్యక్రమాలు ఈ ఉజ్జయిని మహాంకాలకు సంబంధించి నిర్వహిస్తామని చెప్పేసి అన్ని చెప్పారు. శివశక్తుల జోగినీలకు కానీ ప్రత్యేక్యులు కానీ ప్రజలకు కూడా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మీడియా వారికి విఐపీస్కి కానీ ప్రాబ్లం, ఎందుకంటే ముఖ్యంగా మనం కూడా ప్రజలందరం ఒకటి గమనించాలి, ఇక్కడ రోడ్ వైండింగ్ చిన్నగా ఉంది కాబట్టి ప్రజలు అతి సంఖ్యలో లక్షలాది వేలాది ప్రజలు వస్తారు. శివశక్తులు ఘనాదులు పోతరాజులు పలారమణులు వస్తాయి కాబట్టి మనం కూడా పోలీస్ వారికి కానీ గుడి కమిటీ గారికి కానీ గవర్నమెంట్కి మేము కూడా సహకరిద్దామని అనుకుంటున్నాము. వాలంటీర్స్ లాగా కానీ పబ్లిక్ని కానీ మేము కూడా కోఆపరేట్ చేసి వాళ్లకు మేము కూడా జోగిని శివశక్తులకు కూడా జోగిని శివశక్తులు కూడా ప్రజల కోసమే మా కొన ఊపిరి అమ్మవారి సేవలోనే మేము ఊపిరి వదిలేస్తాము, అమ్మవారి కోసమే బతుకుతామని వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము కూడా వాళ్ళకు కోఆపరేట్ చేస్తాము. మాకు చాలా ఆనందంగా ఉంది, ఈ ప్రభుత్వం ఒప్పుకొని మా బాధలను అన్నీ తీర్చింది, సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక్కరే కాకుండా శివశక్తులు పోతరాజులు వీళ్ళందరూ చాలా వరకు ఉంటారు కదా, వీళ్ళంతా అంటే ఇక దాదాపు మీ వాళ్ళే చాలామంది వరకు తరలి వస్తారు, వీళ్ళందరినీ ప్రత్యేక లైన్ ప్రత్యేకించి ఇదంతా ఏర్పాటు చేసానికి నా మీరు ప్రభుత్వం విశ్వసిస్తున్నారు? ప్రత్యేక లైన్ మాకు ఏంటంటే అతి దూరం నుంచి బాట దగ్గర నుంచి ఇక్కడ వరకు అమ్మవారి నియమ నిష్టాలతో ఒక్క పొద్దులతో ఆ బోనం మీద ఉండే అఖండ జ్యోతి వెలుగుతుంటుంది. సో కొంతమంది ఏంటంటే బోనని చూడరు, ఏం చూడరు, నెట్టడం జరుగుతుంది బోనము ఏదైనా కావచ్చు. అందుకే ప్రత్యేక క్యూ లైన్స్ ఉంటే ఏంటంటే ఆ క్యూ లైన్లో అమ్మవారిని మేము తీసుకెళ్ళి చేస్తాము. ఏమేమి బోనాలు? ఉజ్జయిని మాంగాళి బోనాలు కానీ హైదరాబాద్ బోనాలు కానీ ప్రతి ఒక్క గుడి కమిటీకి మేము బోనాలు సమర్పిస్తాము. రేపు కూడా ఆనందంతో సకల సంతోషంతో మా శివశక్తుల జోగినీల బోనాలు కూడా వస్తున్నాయి ఆటపాటలతో అందరికీ ఆనందం. జయ బోలో ఉజ్జయిని మాంగాళికి.